క్రైస్తవుల ఆశీర్వాదంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్రైస్తవుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో క్రైస్తవులకు రాష్ట ప్రభుత్వం విందిచ్చింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు హాజరయ్యారు. 140 కోట్ల మంది ప్రజలు సుఖశాంతులతో ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం, ఈ దేశం సుభిక్షంగా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా ఈ దేశంలో ఏ మత విశ్వాసాలను ఎవరు విశ్వసించినా వారి మతాన్ని, వారి విశ్వాసాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది, రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పిదాలు జరగకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి సహాయశక్తుల ప్రయత్నం చేస్తూ అనుకోకుండా ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు జరిగినా నాటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వాటిని సవరించుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు పెద్దలు గొల్లపల్లి గారు చెప్పిండ్రు, వాస్తవంగా చాలా సందర్భాలలో నేను మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. డిసెంబర్ నెల మిరకల్ మంత్, తప్పకుండా మిరకల్ జరగబోతుంది. మా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సోదరుల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ మిరకల్ మంత్ లో వాళ్ల శ్రమ, వాళ్ల త్యాగం ఉంటుంది అని చెప్పిన ఈరోజు నేను చెప్పిన మాట వాస్తవం. ప్రపంచానికే డిసెంబర్ నెల మిరకల్ మంత్, ఎందుకంటే యేసు ప్రభువు జన్మించి తనను నమ్ముకున్న మానవాళిని పాపాల నుంచి ప్రక్షాళన చేసి వాళ్ళని స్వర్గంలో సుఖశాంతులతో ఉండే విధంగా తన రక్తాన్ని ధారబోసి పాపులను కాపాడడం జరిగింది. అదేవిధంగా వారి స్ఫూర్తితో, వారిచ్చిన సందేశాన్ని గుండెల నిండా నింపుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు ఒక సామాజిక స్పృహతో సమానమైన న్యాయాన్ని అందించే ప్రభుత్వం రావాలి. సెక్యులర్